నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ ధర్నా చేసి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. సందర్భంగా ఎన్పీఆర్డీ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు ఏషాల గంగాధర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల పట్ల సరైన పద్ధతిలో వ్యవహరించడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందాయని అన్నారు. ప్రధానంగా మా యొక్క డిమాండ్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 300 రూపాయల వాటాను, 3000 కుంచెల రాష్ట్ర ప్రభుత్వం వస్తున్న పెన్షన్ 6000కు నెలకు ఇవ్వాలని, ప్రతి నెల 1వ తేదీన ఇవ్వాలి, ఉద్యోగుల్లో 5% రిజర్వేషన్ అమలు చేయాలి. వెంటనే వికలాంగులకు కేంద్ర ప్రభుత్వం 300 నుంచి 3000 పెన్షన్ ఇవ్వాలి. వికలాంగులకు కేంద్ర ప్రభుత్వం 300 నుంచి 3000 పెన్షన్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం 6000 పెన్షన్ ఇవ్వాలి. వికలాంగుల 300 పెన్షన్ ఇక్కడ వరకు ఇస్తుందో, ఆ 300 పెన్షన్ ఎక్కడ కూడా పెరిగిన ధరలకు అనుకూలంగా సరిపోదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వాటా 3000 పెంచాలా, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ని 6000 పెంచి ప్రతి వికలాంగులకు నెలకు 6000 పెన్షన్ 1వ తారీఖున ఇవ్వాలి. అట్లాగే సదరన్ క్యాంపులు విడివిడిగా పెట్టి వికలాంగులందరికి కూడా సదరన్ సర్టిఫికెట్లు ఇవ్వాలా. అట్లాగే బ్యాక్లాగ్ పోస్టులలో వికలాంగులందరికి కూడా 5% ఉద్యోగాలు భర్తీ చేయాలా. అట్లాగే వికలాంగులకు సైకిళ్లను, బ్యాటరీ మోటార్లను వెంటనే అమలు చేయాలా. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పటికే కట్టి నిర్మించినవి ఉన్నాయి, వాటిలో వికలాంగులకు 5% వికలాంగులకు ఇండ్లు కేటాయించాలా. అట్లాగే ప్రభుత్వం ఏ పథకాలు ప్రవేశపెట్టినా, ఏ లోన్లు పెట్టినా మొదటగా 100కు 5 వికలాంగులకు ఇచ్చిన తర్వాతనే సకలాంగులకు ఇవ్వాలని మా సంఘం విజ్ఞప్తి చేస్తుంది. అట్లాగే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయని పక్షంలో కేంద్రంలో ప్రభుత్వంతోటని, రాష్ట్ర ప్రభుత్వంతోటని కూడా మా సమస్యలు పరిష్కారం చేయడానికి అందరినీ ఐక్యంగా చేసి పోరాటాలు చేసి ప్రభుత్వం యొక్క విధానాలని మెడల్ని వంచి మా హక్కుల్ని సాధించుకుంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.